ముచ్చటైన ఆఫర్లు కళ్ళెదుటే లాభాలు చుట్టుపక్కల వాళ్లకు ఈ అద్భుతమైన ఆఫర్లను పరిచయం చేసిన వారిని కూడా ఈ స్కీమ్ లో చేర్చుకున్న విపరీతమైన ఇన్సెంటివ్స్ బోనస్లు అకౌంట్లోకి అలా వచ్చి పడుతూనే ఉంటాయట ఇంకేముంది ఒకరిని చూసి ఇంకొకరు అలా దాదాపు పదకొండు వేల మంది ఇందులో సభ్యులుగా చేరారు అయితే ఇదేదో షటర్ తెరిచిన షాప్ అనుకుంటే పొరపాటే ఇదంతా ఓన్లీ ఆన్లైన్ కేవలం వంద రూపాయలు పంపిస్తే చాలు రెండు వేలు రిటర్న్ ఇచ్చారు దీంతో కంపెనీకి విస్తృత ప్రచారం లభించింది అంతా సజావుగా సాగుతున్నట్లు అనిపించిన సమయంలో ఒకానొక రాత్రి ఆ కంపెనీ చీకట్లో కలిసిపోయింది ఇంకేముంది చివరికి లబో దిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ బయటకొచ్చింది కెనడియన్ సోలార్ కంపెనీ అనే ఓ సంస్థ కర్నూల్లో ఈ ఏడాది ఫిబ్రవరి ఎనిమిది నుంచి ఆన్లైన్ కార్యకలాపాలను ప్రారంభించింది ఐదు నెలల కాలంలో అందమైన ఆఫర్లతో వేలాది మందిని బుట్టలో వేసుకుంది స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యుల పేర్లతో ఒకరి తర్వాత ఒకరు లాభాలకు ఆకర్షితులయ్యారు మొదట్లో డబ్బు చెల్లించడమే తరువాయి వెంట వెంటనే డబ్బు వస్తుండటంతో నమ్మకంతో పాటు ఖాతాదారుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది ఆ తర్వాత నెల రోజులు పదిహేను రోజులు పది రోజులు మూడు రోజులు చివరిగా ఒక్కరోజు కాల వ్యవధితోనూ స్కీంలు నడిపింది నలభై ఐదు రోజుల స్కీమ్ తో డబ్బులు డిపాజిట్ చేసిన వాళ్లకు వెంట వెంటనే ఖాతాల్లోకి డబ్బు చేరుతుండడం ఆ వివరాలను చూసి మరికొందరు ఆ స్కీమ్ లో చేరడం జరిగిపోయింది పది రోజుల స్కీమ్ ఒకసారి నలభై నలభై ఏడు వేలు కడితే పది రోజుల వరకు ప్రతిరోజు ఇరవై ఒక్క వేల మూడు వందల డెబ్బై నాలుగు చొప్పున అకౌంట్లలో జమ చేస్తారు ఒక్కరోజు స్కీమ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తే అదే రోజు రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఇరవై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలతో ఖాతాదారులను ఆకట్టుకునేందుకు చైన్ లింక్ను తెరపైకి తెచ్చింది ఒకరికి లింక్ పంపిస్తే బోనస్ను నిర్ణయించింది ఆ లింక్ డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తి పదమూడు వేల ఐదు వందలు చెల్లిస్తే చేర్పించిన వ్యక్తికి పద్దెనిమిది వందల బోనస్ ఏడు వందల పాయింట్లు అదనంగా సబ్సిడీ బోనస్ కలిపి మొత్తంగా రూపాయలు చెల్లిస్తుంది ఇలా జాయిన్ చేసిన వారి వివరాలను వాట్సాప్ చాట్ లో నమోదు చేస్తే ఒక ప్రోమో కోడ్ వస్తుంది ఆ కోడ్ ను తమ వద్దనున్న యాప్ లో రివార్డ్ కాలం లో ఎంటర్ చేయగానే బోనస్ మొత్తం అకౌంట్ లో జమ అవుతోంది ప్రాజెక్ట్ అని త్రీ ల్యాక్స్ లేదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వన్ థర్టీ ఫైవ్ అదే సెవెన్ ల్యాక్స్ ఇట్లా టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి థర్టీన్ ల్యాక్స్ వస్తుందని చెప్పినారు అది వన్ మంత్ పీరియడ్ డైలీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుందని చెప్పినారు అది ఆ యాప్లో అయితే పడుతున్నాయి కానీ మనకు విత్డ్రా పెట్టుకోకుండా పెట్టినారు వాళ్ళు విత్డ్రా అనే ఆప్షన్ తీసేసినారు బ్లాక్ చేసినారు అది టెన్ డేస్ అట్లనే పెట్టినారు టువల్వ్ డేస్ తర్వాత మాకు తెలియకుండానే యాప్ డిలీట్ అయిపోయింది కేవలం వంద రూపాయలు మొదలు వేలకు వేలు రిటర్న్ ఇస్తున్న ఈ కంపెనీ చివరికి అందరి నెత్తిన శతకోపం పెట్టింది నమ్మకమే పెట్టుబడిగా ఏర్పాటైన ఈ కంపెనీ చీకట్లో కలిసిపోయింది ఒక్కసారిగా ఎంతగా అంటే ప్లే స్టోర్ కూడా సమాచారం లేకుండా పోయింది చివరికి మొబైల్ ఫోన్ల నుంచి కూడా యాప్ దానంతట అదే డిలీట్ అయిందంటే కంపెనీ నిర్వాహకుల తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది కోట్లాది రూపాయలు దండుకున్న కంపెనీ అడ్రస్ లేకుండా పోయింది దీంతో ఖాతాదారులు నెట్ట నిలువున మోసపోయినట్లుగా గ్రహించి చివరికి పోలీసులను ఆశ్రయించారు దీంట్లో నేను నాకు ఫ్రెండ్ రిఫర్ అంటే అతను కూడా ఇంకొకరు ఇంకొకరు మనకి వాళ్ళు రిఫర్ చేస్తేనే రిఫర్ చేసేది ఇట్లా పదకొండు వేల మంది ఉన్నారు గ్రూపులో వెయ్యి మందికి గాను పదకొండు గ్రూపులు డివైడ్ చేస్తున్నారు ఇట్లా చేసిన దానికి ఇంకా నేను కూడా వీరవాళ్ళకి వస్తున్నట్టు స్క్రీన్ షాట్లు కూడా పెట్టే వాళ్ళు డబ్బులు విత్డ్రా చేసుకుంటే అది ఆశపడి మాత్రమే నేను పెట్టినాను లాస్ట్కి ఇస్తే మనకి ఇంత మోసం జరిగింది నేను రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఏదైతే ఉందో అమౌంటు వేరే దాంట్లో స్లైస్ యాప్లో లోన్ తీసుకొని మరీ ఇన్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే డబ్బులు వస్తాయనే ఆశ ఇట్లా నాల ఎవరు మోసపోతున్న నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఈ కంపెనీ చేసిన మోసంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా బాధితులు ఉన్నారు ముఖ్యంగా ప్రధాన కంపెనీ హాస్పిటల్లో పనిచేసే ఉద్యోగులు ఇందులో పెట్టుబడి పెట్టారు కంపెనీకి నష్టపోయిందని కెనేడియన్ సోలార్ యాప్ మూసుకోవడంతో బాధితులు బయటకు రావడం లేదు దీంతో కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి కెనేడియన్ సోలార్ యాప్ లో డబ్బులు డిపాజిట్ చేస్తే రెట్టింపు మొత్తం తిరిగి ఇస్తామని చెప్పి మోసం చేశారని కర్నూలు నగరం బుధవారపు చెందిన అర్ఫత్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు అయితే ఇతనికి రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల రూపాయలు ఆన్లైన్లో డిపాజిట్ చేస్తే పదమూడు లక్షలు చెల్లిస్తామని నమ్మించి మోసం చేసినట్లుగా బాధితుడు తెలిపారు ఇంతవరకు కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నాలాంటి వ్యక్తులు మోసపోకుండా ఉండాలని బాధితుడు సూచిస్తూ ఉన్నాడు